కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పట్టణంలో వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలంటూ గుంటూరు జిల్లా మంగళగిరిలో బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. ఈ మేరకు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. అభిప్రాయాలను తెలియజేశారు. ఈ నిరసనలో బీజేపీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగ్గారపు రాము పాల్గొన్నారు. గారికి అర్జీ ఇవ్వడం జరిగింది పర్మిషన్స్ కోసం. మరి 2 రోజుల క్రితం నోటీస్ పంపించారు. జీవో నెంబర్ 429 అని చెప్పేసి, మీరు బహిరంగ ప్రదేశాల్లో మండపాలు పెట్టకూడదు, సామూహిక నిమజ్జనాలు చేయకూడదు, ఊరేగింపులకి పర్మిషన్ లేదని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు మీకు కరోనా ఇప్పుడు గుర్తొచ్చిందా అని నేను అడుగుతా ఉన్నాను. మరి స్కూల్స్ ఓపెన్ చేశారు, బార్లు ఓపెన్ చేశారు, వైన్స్లు ఓపెన్ చేశారు, సినిమా థియేటర్లు ఓపెన్ చేశారు. అప్పుడు రాను కరోనా, ఇప్పుడు మరి వినాయక నిమజ్జనాల ఊరేగింపులకి ఎందుకు వస్తున్నాయి? ఈరోజు కరోనానే కాదు, అసలు ఎవరికి లేని ఆంక్షలు కేవలం వినాయక చవితి చేసేటటువంటి ఈ విగ్రహాలు నెలకొల్పి బహిరంగ ప్రదేశాల్లో చేసేది. ఇది ఈరోజు చేస్తుంది కాదు, 1894లో మహారాష్ట్రలో పూణేలో బాలగంగాధర తిలక్ గారు ఆ రోజు స్వాతంత్ర ఉద్యమం రగల్చడం కోసం, అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి చేయడం కోసం ఈ పండుగ ప్రారంభించబడింది. ఇట్లా అన్ని చోట్ల కూడా మేము మెమోరాండర్ ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ ఆఫీస్లో అన్ని చోట్ల కూడా జిల్లా కమిటీలు చూస్తున్నాయి. అట్లాగే అన్ని మండల స్థాయిలో కూడా అక్కడ లోకల్ కమిటీలు చూస్తున్నాయి. మరి ఈ హిందూ వ్యతిరేక విధానాలు మీరు కొనసాగిస్తే మాత్రం హిందువులు అయోధ్య కరసేవ టైంలో ఎట్లయితే హిందూ ఉద్యమం నడిచిందో ఒక హిందువుల యొక్క స్థానాన్ని మీరు ప్రదర్శించద్దు. ఒక్కసారి కనుక స్ప్రెడ్ అయితే మాత్రం మీరు వచ్చే కొత్తలోనే చాలా దేవస్థానాల మీద దాడులు చేశారు. ఆ తర్వాత హిందూ వ్యతిరేక విధానాలు నడుపుతున్నారు. ఏ మసీదుల్లోకి వెళ్ళి వాళ్ళు నమాజ్ చేసిన రోజున అప్పుడు ఈ కరోనా రావట్లేదా? అట్లాగే సినిమా హాల్స్, హోటల్స్, అట్లాగే అనేక పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో జనం పబ్లిక్ ఎట్లా ఉన్నారు? వాళ్ళకి రాదా కరోనా? ప్రజల పట్ల, హిందూ దేవాలయాల పట్ల, హిందూ వ్యవస్థ పట్ల కూడా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మరి ఏ పండుగలకి లేనటువంటి ఆంక్షల్ని కేవలం హిందూ మతం, హిందువులు చేసుకునేటువంటి పండుగల మీదే ఆంక్షలు పెట్టడం అనేది, ఇది కూడా ఒక ఓటు బ్యాంకు రాజకీయ విధానాలలో భాగమని మేము భావిస్తూ ఉన్నాం. మరి హిందువులు ఎవరైనా సరే ఉత్సవాలు జరుపుకుంటున్నప్పుడే ఇటువంటి ఆంక్షలు వారి మీద పెట్టడం, మరి ఈ యొక్క ఉత్సవాలు ఇవాళ జరిపే కాదు, తరతరాలుగా ఆనవాయితీగా వస్తున్నవి. మరి మంగళగిరి పట్టణంలో మరి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ శాతం విగ్రహాలు ఇక్కడే పెట్టడం జరుగుతుంది. ఎప్పుడు ఇక్కడే ఉన్నాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల MRO ఆఫీసు, అదేవిధంగా మన కలెక్టర్ ఆఫీసు, ఇట్లా ప్రతి ఆఫీసు ముట్టడి చేసి బాలగణపతి ఉత్సవాలు జరపడం కోసం ఆంక్షలు పెట్టారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో హిందూ పండుగల మీద ఆంక్షలు పెడుతూ ఇవాళ ఉత్సవాలు ఇళ్లలోనే జరుపుకోండి, బయట జరపమాకండి అని చెప్పేసి సోయాన డీజీపీ గారు వ్యాఖ్యలు చేయడం వల్ల ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ మేము మంగళగిరి పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో MRO గారికి వినతి పత్రం ఇవ్వడం కోసం వచ్చాము. అయ్యా, మేము కోరేది ఏంటంటే దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ మొన్నటికి మొన్న మన మొహరం పండుగ కానీ, అదేవిధంగా కూటములు, ఆదివారం పూట చర్చిల్లో వీటికి కరోనా రాదు. అదేవిధంగా నిన్న వైఎస్ఆర్ గారు వర్ధంతి సందర్భంగా ప్రతి వార్డుల్లో, ప్రతి డివిజన్లో మీరు భోజనాలు పెట్టి పండుగలు చేశారు, మరి అక్కడ కరోనా రాదు. కేవలం వినాయక ఉత్సవాలు జరుపుకుంటే కరోనా వచ్చిందని చెప్పేసి ఆక్షలు వేయటం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము సీఎం గారికి కూడా మేము వినతి పత్రం ద్వారా తెలియజేస్తున్నాం.